మెదక్ జిల్లా రాచపల్లి గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం తమ భూములు తీసుకోవద్దని రాచపల్లి గ్రామ రైతులు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని నిలదీశారు రైతులు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు సుమారు 200 మంది రైతులు వచ్చి ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. పారిశ్రామిక రంగాల కోసం కొంచెం అభివృద్ధి చేస్తామని చెప్పి వ్యవసాయం చేసే పండించే కూరలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎంఆర్ఓ గారిని పంపించారు. ఆ ఎంఆర్ఓలు పంపించినప్పుడు మేము అవుతామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ దాకా అంటే అక్కడ దాకా కొట్లాడదాం మా ప్రాణాలు పోయినా సరే అని చెప్పేసి మా భూమి మాకు కావాలని చెప్పి కొట్లాడి అలాగే ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసిన కలెక్టర్ ఆఫీస్లో లేదు లేకపోతే పూర్వకంగా ఒక అప్లికేషన్ ఇచ్చాము ఆర్డీఓ సార్ దగ్గర పోయాము తర్వాత దేవేందర్ రెడ్డి సార్ దగ్గర పోతే కూడా ఇదే తీసుకుంటామని దేవేశ్వర్ గారు ఇప్పటి వరకు మాకైతే పొలాలు ఇంకా 386లో సర్వే నెంబర్లో భూమి అదున్నంత ఇంకా వేరే నెంబర్లో ఇక్కడ సర్వే నంబర్ ఎంత మంది రైతులు ఉన్నారు? సుమారు ఒక 200 రైతులు ఉంటారు. ఎన్ని ఎకరాలు ఉన్నది? 340 ఎకరాలు. మా భూమి మాకు కావాలని చెప్పేసి మేము ఎంత దాకైతే సావనకైనా సిద్ధంగా ఉన్నాం కానీ భూమి మాత్రం మీకు పెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే మేడం గారు ఒక లేఖ లెటర్ పూర్వకంగా ఒకటి ఇవ్వడం జరిగింది.